హాయ్ వ్యూస్, అఫ్తాబ్ అమీన్ అండి. ఎంత దుర్మార్గుడంటే వాడు ఎంత పక్క ప్లానింగ్తో ఉన్నాడంటే, శ్రద్ధా వాకర్ని ముంబై నుంచి ఢిల్లీ తెచ్చిందే చంపడానికట. ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్లో వాడు చెప్తున్న నిజాలకి అక్కడ ఉన్న పోలీసులు బిత్రపోతా ఉన్నారు. రేపు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఉంది కదా, లైట్ డిటెక్టర్ కాదు, పాలిగ్రాఫ్ అయిపోయింది కదా, తర్వాత నార్క్ ఎనాలిసిస్ టెస్ట్, దానికి సంబంధించి 70% రెడీ చేస్తున్నారు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ రిపోర్ట్స్ని పక్కన పెట్టుకొని ఈ నార్క్ ఎనాలిసిస్లో వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి మెడిసిన్ వాడికి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత ప్రశ్నలు రాబడతారు. అలా 70% రెడీ చేస్తున్నారు. ఎందుకు? వాడు ఆల్రెడీ చెప్పినట్టు బిత్రపోయి ఉన్నారు పోలీసులు. ఏమని? ఈ సంవత్సరంలో 30 మందితో ఇప్పటివరకు వాడు సెక్స్ చేశాడట. 30 మంది, మరలా అంతా హిందూ అమ్మాయిలే గుర్తుంచుకోండి. అందులో 20 మందితో డేటింగ్ చేస్తూ ఉన్నాడు. 20 మందితో డేటింగ్, 30 మందితో సెక్స్ చేశాడు. ఇక అందులో ఈ శ్రద్ధా రింగ్ ఒకరికి ఇచ్చాడని చెప్పామే, ఆమె డాక్టర్ సైకియాట్రిస్ట్. ఆమె ఈ రూమ్కు 2 సార్లు వచ్చిందట. ఆ 2 సార్లు వచ్చిన మూమెంట్లో కూడా శవం ఉన్నట్టు కానీ, వీడు ఇబ్బంది పడుతున్నట్టు అసలు ఎక్కడ ఏమీ కనిపించలే. అండ్ మెయిన్గా వీడు ఆ ఇల్లంతా కూడా సువాసన వచ్చేందుకు అగరబత్తిలు వెలిగించాడు. శవ భాగాలు ఇంట్లో పెట్టుకొని అగరబత్తిలు. అండ్ వీడు వచ్చేసి ఈ డియోడ్రెంట్లు స్ప్రేలు ఉంటాయి చూసారా, సుగంధ ద్రవ్యాలు లాంటి, సుగంధ ద్రవ్యం మళ్ళీ ఇంట్లో వాడే అవి కాదు, పెర్ఫ్యూమ్స్ లాంటివి. ఓకే, వాటిని ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. ఈ డేటింగ్ చేసి అమ్మాయిలకు వచ్చేటప్పటికి మీరు అబ్జర్వ్ చేయండి, యాజ్లో కూడా చూపిస్తూ ఉంటాడు. ఒక మగవాడు చేసి స్ప్రే కొట్టుకున్నాడు, ఒక అమ్మాయికి ఆ వాసన వచ్చింది, ఇమీడియట్గా చూడండి వాటేసుకునిద్ది, లేదంటే వాటితో పాటు వెళ్ళిద్ది. అది నిజమా అబద్ధం అంటే ఇక్కడ వీడు చెప్తూ, మీన్ వీళ్ళు వీడి దగ్గర కలెక్షన్ చూస్తూ ఉన్నట్టయితే, వీడు ఆ స్ప్రేలు డియోడ్రెంట్లు వీడితో అమ్మాయిని అట్రాక్ట్ చేసేవాడు. వాడి దగ్గర వచ్చిన అమ్మాయిలకి ఇవే గిఫ్ట్లుగా ఇస్తూ ఉండేవాడు. దాంతో పిచ్చి మొహాలు పడతా ఉండేవి. నన్ను చంపుతారా, ఉరేస్తారా, ఉరేయండి, హ్యాపీ. స్వర్గలోకంలో నా దేవుడు నా కోసం 100 మంది దేవకన్యలు ఉంచాడు. నేను పక్క ప్లానింగ్ ప్రకారమే ఈమెను చంపా. ఆ తర్వాత మిగతా కొంతమంది మొత్తం హిందూ అమ్మాయిలే. అసలు నిజం చెబుతున్నాడు, ఆ అబద్ధం ఏంటి కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ వీడికి ఎటువంటి రోగం లేదు, ఫుల్ ఫిట్గా ఉన్నాడు. అండ్ ఆ సైకిటిస్ట్ ఇప్పుడు చెప్తుందన్నమాట, వీడు ఇంత దారుణం చేసాడు నేను అసలు అనుకోవట్లేదు, నాకు అసలు ఎక్కడ డౌట్ రావడం లేదు. నా దగ్గర వచ్చేసి వాడు చెప్పింది ఏంటంటే, సిగరెట్లు అలా మానలేకపోతే అదొక్కటే త్వరలో మానేస్తాను తప్పడదు, వేరే ఏదైతే ఏమీ లేదు. అండ్ మోరర్, వీడు ఎక్కువగా నాన్ వెజ్ తింటాడు, అందులో డౌట్ ఏముంది, ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాడట. అండ్ భోజన ప్రియుడట, ఎక్కడికి వెళ్ళినా చక్కగా తింటూ ఉంటాడట. అసలు వీడు డబ్బులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, వీళ్ళ అమ్మ బాబు డబ్బులు ఏమి ప్రింట్ కొట్టారా లేదన్నప్పుడు ఎలా ఏంటన్నప్పుడు, వీడు శ్రద్ధకి సంబంధించిన డబ్బుని భయంకరంగా వాడేవాడట. సో రేపు నార్క్ న్యూస్ టెస్ట్ ఇంకెన్ని బయట పెడతాడు ఏంటో చూద్దాం. మరి వీడికి ఆ రకంగా అమ్మాయిలు అసలు ఎట్టబడ్డారో ఏంటో నిజంగా అసలు షాకింగ్గా ఉంది నాకైతే. అసలు ఆ దిక్కు మళ్ళీ ఆ బొమ్మలు యాప్ ఏంటో, ఆ డేటింగ్ యాప్లు ఏంటో, ఆ పిచ్చమండలు అనకూడదు కానీ అమ్మాయిలంతా వీడక పడతాం ఏంటో, ఆ స్ప్రేలు మిగతా గిఫ్ట్లుగా ఇస్తే వీడు ఏది చెప్తే అది చేయటం ఏంటో, నార్క్ అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాతే అసలు నిజాలైతే తెలుస్తాయి.